हेलो व्यूअर्स, वेलकम टू वसुतारा। ई रोज मन रेसीपी ब्रेड गुलाब जामुन। मन की मार्केट लो दोरके इंस्टेंट गुलाब जामुन मिक्स यूज चेयकुंडा ब्रेड स्लाइसेस तो कूडा गुलाब जामुन चेसुकोवच्चु। ओकसारी आ प्रोसेस चूडंडी, चाला सिंपल गा उंटुंदी। इक्कड मेमु 4 ब्रेड स्लाइसेस तीसुकुन्नामु। वीटिकुन्न साइड्स नी ई विधंगा कट चेसुकोवाली। अलागे చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసుకొని దీంతో మనం డో చేసుకోవాలి, అంటే పిండి ముద్ద చేసుకోవాలి। అయితే ఇందులో వాటర్ యాడ్ చేయకుండా మిల్క్ యాడ్ చేసుకోవాలి। అయితే మిల్క్ ఇక్కడ కాచి చల్లార్చిన మిల్క్ అయి ఉండాలి। నేను ఇక్కడ మిల్క్ కి క్వాంటిటీ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే మనకి పిండి ముద్ద అయ్యే విధంగా మిల్క్ ఎంత అయితే పడుతుందో అంతే యూస్ చేసుకోవాలి। చూడండి ఈ పిండి ముద్ద ఎంత సాఫ్ట్ గా ఉందో, ఎటువంటి పగుళ్ళు లేకుండా చేతితో ఈ విధంగా ఇలా నలుపుతూ ఉంటే మనకి ముద్ద ఇంత సాఫ్ట్ గా వస్తుంది। ఇలా సాఫ్ట్ డో రెడీ అయిపోయిన తర్వాత దానిలో నుంచి చిన్న చిన్న బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ని హీట్ చేసుకోవాలి। మరీ ఎక్కువగా హీట్ చేసుకోకండి ఆయిల్ ని, ఎందుకంటే మనం ఇక్కడ బ్రెడ్ యూస్ చేస్తున్నాము కదా, తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంది। ఈ లోపు మేము షుగర్ సిరప్ ని కూడా రెడీ చేసుకుంటున్నాము వేరొక స్టవ్ మీద। దాని కోసం పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ గ్లాస్ తో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యింది ఇక్కడ, వెంటనే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఈ జామున్స్ ని ఇందులో వేసేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది, తీగ పాకం వస్తే సరిపోతుంది। ఈలోగా ఇక్కడ గులాబ్ జామున్ కూడా మనకి వేగిపోతున్నాయి చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని। ఇక్కడ షుగర్ సిరప్ కూడా బాగా బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు వెంటనే అందులో 2 యాలకులు తీసుకొని కొంచెం ఇలా బ్రేక్ చేసి వేసేసుకోండి, దానివల్లన మంచి ఫ్లేవర్ వస్తుంది। ఇక స్టవ్ ఆఫ్ చేసుకున్నాము। ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ గులాబ్ జామున్స్ ని ఈ షుగర్ సిరప్ లో వేసేసుకోవడమే। ఇక్కడ వేడిగా ఉన్న ఈ షుగర్ సిరప్ లో వేడిగా ఉన్న ఈ గులాబ్ జామున్స్ ని యాడ్ చేసుకోవచ్చు, ఏమీ కాదు। ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ వీటిని షుగర్ సిరప్ లో సోక్ చేసుకోవాలి, ఆ తర్వాత తినేయొచ్చు। ఇవి టేస్టీగా ఉండడమే కాదు, సాఫ్ట్ గా ఇంకా జ్యూసీగా కూడా ఉంటాయి। ఎంతో డిలీషియస్ గా ఉండే ఈ బ్రెడ్ గులాబ్ జామున్ ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి। ఈ రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి।